శుభం వ్యాధం. మేషరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మేషరాశి వారికి చూస్తే చతుర్థంలో రాహు కనబడుతున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే అష్టమ స్థానంలో గురుడు కనబడుతున్నాడు, భాగ్యస్థానంలో శని కనబడుతున్నాడు, రాజ్యంలో రవి కనిపిస్తున్నాడు. అదేవిధంగా వ్యయం ఖర్చు పెట్టే స్థానంలో కుజుడు అనే గ్రహం కనిపిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అష్టమాధిపతి వ్యయస్థాన బంధువులు ఒక రాజయోగం అంటారు, అంటే కుజుడు 12 ఇంట్లో ఉండడం ఒక రాజయోగం, గోచారరీత్యా ఈ మేషరాశి వారికి. అంచేత రియల్ ఎస్టేట్ సంబంధించిన పనులు కానీ, పొలిటికల్ సినారీలో చేసే డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ, చదువుకున్న విద్యార్థి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి చేసే ప్రయత్నాల్లో కానీ, అదేవిధంగా మనకు ఏదైనా లింక్ అంటే వంశపారపర్యంగా వచ్చే ఆస్తి విషయంలో కానీ, ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా రెక్టిఫికేషన్ అయ్యి యోగాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం బాగా కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేసుకుని ముందుకెళ్తే మాత్రం సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పగలుగుతాం. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు వ్యాపారం వ్యవహారాలు చేసేటప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరను, వాళ్ళ తర్వాత వాటర్ సంబంధించిన వ్యాపారము, తర్వాత సోలార్ సిస్టము, పవర్ ప్లాంట్ సంబంధించిన ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్లు రన్నింగ్ చేసేవాళ్ళు కూడా అద్భుతంగా లాభదాయకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. రాజ్యంలో రవి కూర్చున్నాడు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే వీళ్ళకి కొంతవరకు ఒక పాజిటివ్ ఎనర్జీగా స్టాండర్డ్గా ఒక ఉద్యోగ ప్రయత్నాల్లో చేసే దాంట్లో సఫలీకృతం అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడే 3 రౌండ్స్ 4 రౌండ్స్ ఏ ఇంకా రావట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం బాగా కనబడదు. మకరంలో ఉన్నంతసేపు, మకరంలో ఈ ఎప్పుడైతే మేషరాశి వారికి మకరంలో రవి ఉన్నాడో, ఉన్నంతసేపు ఉద్యోగ స్థలంలో కొంచెం బర్నింగ్ ఉన్నప్పటికీ కూడా ఒక సక్సెస్ కూడా కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ తీసుకుంటే, కళాకార రంగంలో ఉన్న వాళ్ళు కానీ, లఘు పరిశ్రమలు చేసేవాళ్ళకి మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంతనూ ఉంటుంది. ఏదైనప్పటికీ మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.